రాష్ట్రంలో అర్చక సంక్షేమం కోసం వివిధ అర్చక మరియు ఆగమ సంఘాలు విడివిడిగా పనిచేయడం వలన అర్చక ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని సమస్యల పరిష్కారానికి అవరోధాలు ఏర్పడుతున్నాయని అర్చకుల శ్రేయస్సే ధ్యేయంగా రాష్ట్రంలోని వివిధ అర్చక సంఘాలు ఒక తాటిపైకి వచ్చి ఏకాభిప్రాయంతో పనిచేసి ఆశయ సాధన కోసం కృషి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ అర్చక ఐక్యవేదిక ఏర్పడిందని ఐక్యవేదిక అధ్యక్షులు కంఠం నందీశ్వర్ తెలిపారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక గోదావరి పైన శ్రీ చందా సత్రంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అర్చక ఆగమ సంఘాల కలయికతో ఆంధ్రప్రదేశ్ అర్చక ఐక్యవేదిక ఏర్పాటైంది ఈ సందర్భంగా ఐక్యవేదిక కార్యనిర్వాహక అధ్యక్షులు యనమండ్ర సత్య సీతారామ శర్మ మురమళ్ల రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్చకుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని జారీ చేసిన జీవో నెంబర్ ఫోర్ త్రీ నైన్ ని అమలు పరచటకు కృషి చేస్తూ అందుకు అవసరమైన మార్గదర్శకాల విడుదలకు ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో చర్చించను తెలిపారు అలాగే వంశ పారంపర్య అర్చకుల స్వాధీనంలో గల సర్వీస్ ఈనాం భూములపై వారి అనుభవదారు హక్కును రెవెన్యూ రికార్డులో నమోదు చేయించి ప్రభుత్వం నుండి రైతు భరోసా వంటి పథకాలను అర్హులందరికీ అందేలా కృషి చేస్తామని తెలిపారు అలాగే కన్సాలిడేటెడ్ జీతంపై పనిచేస్తున్న అర్చకులకు కనీస వేతనాలు పే స్కేల్ పై పనిచేస్తున్న అర్చకులకు ఇంక్రిమెంట్లతో కూడిన పూర్తి వేతనాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు ఈ సమావేశంలో ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి ఎంఏ శేషాచార్యులు అల్లవరపు శ్రీనివాస దీక్షితులు కొత్తలంక మురళీకృష్ణ జంధ్యాల వెంకటరామ రామలింగేశ్వర శాస్త్రి ఖండవిల్లి కిరణ్ కుమార్ అత్తలూరి అక్షయలింగ శర్మ గూడూరు లక్ష్మీపతి శివాచార్య తదితరులు పాల్గొన్నారు నా పేరు యనమండ్ర సత్య సీతారామ శర్మ మురమల రాంబాబు అంటారు ఆంధ్ర రాష్ట్ర ఆది సేవ అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మరి ఈ రోజున పదహారు సంఘాలతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి పదహారు సంఘాలతోటి ఏర్పడినటువంటి అర్చక ఐక్య వేదిక కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నుకోవడం వల్ల ఆ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూడా ప్రస్తుతం మీతో మాట్లాడుతున్నాను మరి ఐక్య వేదిక ఏర్పడడానికి మూల కారణం రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సంఘాలు వివిధ రూపాలలో అందరిది ఒకటే గోలైనా అది చేరుకునే విధి విధానాల్లో వేరు వేరు మార్గాల్లో వెళ్ళడం వల్ల అమలుపరిచే విషయంలో అటు డిపార్ట్మెంట్ వారికి కానీ గవర్నమెంట్ వారికి కానీ కొన్ని ఇబ్బందులు ఏమిటి ఆ ఇబ్బందులు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అప్లికేషన్లు పెట్టడం వల్ల వచ్చే ఇబ్బందుల్ని ఎదుర్కొనే విధంగా అందరితో కలిసి ఒకే మాటగా ఒకే రిప్రనేషన్గా వెళ్ళి ఉన్న సమస్యలన్నీ కూడా తీర్చుకోవాలనే కోరికతో ఎందుకేతుంటే ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నమెంట్ వారు అర్చకులకి మంచి చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నామని మేనిఫెస్టోలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు నడుస్తున్న ఈ తరుణంలో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసినటువంటి ఫోర్ థర్టీ నైన్ జీవో పూర్తి స్థాయిలో అమలయ్యే విధి విధానాల్లో మా సంఘాలన్నీ ఏకీకృతమై ఒకే మాట మీద దానికి అమలుపరిచే విషయంలో వచ్చే ఇబ్బందుల్ని తొలగిస్తూ వాటికి తగిలిన సూచనలతోటి కమిటీగా ఆ డిపార్ట్మెంట్ వారిని గవర్నమెంట్ వారిని కలిసి దాన్ని పూర్తి స్థాయిలో అమలుపరుచుకునే విధంగా ఎదురుగా ఉండాలి వెళ్ళాలని అదే అదేవిధంగా క్రింద స్థాయిలో ఉన్నటువంటి అర్చకులకు కనీస వేతనం అందజేయ అందజేసే విధంగా కృషి చేయాలని అదేవిధంగా ఏనాం సర్వీసు భూములో ఉన్న వాళ్ళకి అర్చక భరోసా మొదలైనటువంటి రావాలి అంటే అనుభవదారుడి కాలంలో అనుభవదారుడిగా పేరు నమోదు అయితేనే కానీ రావనే పరిస్థితిలో ఉన్నందువల్ల ప్రభుత్వం ప్రకటించే సబ్సిడీలు కానీ ఇవన్నీ ఆ ఏనాం సర్వీసుదారులకు అందే విధంగా కృషి చేయాలని అదేవిధంగా ఏదైతే స్పేస్ స్కేల్ తీసుకున్నటువంటి జీతం తీసుకున్నటువంటి స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక నిధి రూపంగా వాళ్ళకి జీతాలు వచ్చే విధంగా కృషి చేయాలని ఇటువంటి మొదలైన ఇటువంటి సంకల్పంతో ఇటువంటి విషయాల మీద కలిసికట్టుగా వెళ్ళాలని ఏకీకృతంగా వెళ్ళాలని ఈ రోజున ఈ ఐక్య వేదిక ఏర్పాటు చేయడం జరిగింది దానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని మీ ముఖంగా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం